శ్రీకాళహస్తిలో చెలరేగిపోతున్న రౌడీ ముఖకు పోలీసులు ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి చెక్ పెట్టారు. ఇటీవల పెట్రోల్ బంక్ వద్ద సిబ్బందిపై కవరేజ్ చేస్తున్న లేడీ రిపోర్టర్ పై దురుసగా ప్రవర్తించిన మద్యం బాబుపై పోలీసులు కేసు నమోదు చేశారు. సీసీ ఫుటేజ్ ఆధారంగా పెట్రోల్ బంక్ సిబ్బంది ఇచ్చిన ఫిర్యాదుతో గొడవ చేసిన వ్యక్తి ఆయన కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. స్టార్ 9 లైవ్ లేడీ రిపోర్టర్ ధైర్యంగా పెట్రోల్ బంక్ వద్ద వ్యక్తి దౌర్జన్యాన్ని అడ్డుకున్న సంఘటనను స్టార్ 9 టీవీ ఛానల్లో ప్రచురించడంతో పోలీసు యంత్రాంగం ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి స్పందించి ఆకతాయి మీద చర్యలు తీసుకునే విధంగా ఆదేశాలను జారీ చేశారు. అలాగే ధైర్యంగా వ్యవహరించిన లేడీ రిపోర్టర్ హిమబిందువును పోలీసులు పెట్రోల్ బంక్ యాజమాన్యం అభినందించారు. యాజమాన్యం కొన్ని సంవత్సరాలుగా ఎదుర్కొంటున్న సమస్యకు పరిష్కారం చూపించారని రిపోర్టర్ కి సెలవు కప్పి అభినందించడం జరిగింది. అలాగే డిఎస్పీ ఉమాశంకర్రావు స్థానిక ప్రభుత్వ డిగ్రీ కళాశాల వద్ద లేడీ రిపోర్టర్ ధైర్యాన్ని కొనియాడి అభినందనలు తెలిపారు. మన తిరుపతి జిల్లా ఎస్పీ శ్రీ హర్షవర్ధన్ రాజు ఐపీఎస్ గారి ఆదేశాల మేరకు బహిరంగ ప్రదేశాల్లో మద్యము సేవించే ప్రదేశాలను గుర్తించడం జరిగింది. ఆ భాగంలో భాగంగా మన కాళహస్తి సబ్ డివిజన్ పరిధిలో 29 ప్రదేశాలు గుర్తించడం జరిగింది. అందులో టౌన్లో శ్రీకాళహస్తి 1 టౌను 2 టౌను ఏరియాల్లో మొత్తం 17 ప్రదేశాలు గుర్తించాము. దానిని మన మున్సిపల్ కమిషనర్ శ్రీ రమేష్ బాబు గారి సహకారంతో, మన టౌన్ ఇన్స్పెక్టరు సిఐ రారాజు గారి ఆధ్వర్యంలో మొత్తం ఇవన్నీ క్లీన్ చేయించడం జరుగుతూ ఉంది. అంటే ఇక్కడ క్లీన్ చేయించి ఈ దినము ఈ డిగ్రీ కాలేజీ గ్రౌండ్ నందు ఈ మద్యపానం సేవించినటువంటి ప్లాస్టిక్ గ్లాసులు కానీ గాజు గ్లాసులు పగలగొట్టి అవన్నీ ఉంటే అవన్నీ మన మున్సిపల్ సిబ్బంది సహకారంతో క్లీన్ చేయించి మరి ఒకసారి మన ఈ పీపుల్స్ డిమాండ్స్ వీళ్ళు కూడా సోషల్ ఆర్గనైజ్ వెల్ఫేర్ వర్కర్స్ అసోసియేషన్ వాళ్ళ ఆధ్వర్యంలో కూడా వాళ్ళు ఇదంతా క్లీన్ చేయించారు. ఈ చెట్లు ఇవన్నీ లేకుండా ఇంకా 2 రోజుల్లో ఈ ఫ్లెక్సీలు కూడా అతికించి ఇక్కడ మళ్ళీ తదుపరి ఎవరు ఇక్కడ తాగకుండా ఇది ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఇక్కడ సీనియర్ సిటిజన్స్ కానీ ఉమెన్ కానీ అందరూ ఈవినింగ్ మార్నింగ్ వాకింగ్ ఎంతో ఇది ఉపయోగకరంగా ఉండేది. దానివలన వాళ్లకు ఇబ్బందికరంగా ఉండేది. ఇప్పుడు ఆ ఇబ్బంది తీరిపోయి వాళ్ళందరూ సంతోషం వ్యక్తపరుస్తున్నారు. కాబట్టి మీ పత్రికా ముఖంగా మనం తెలియజేసేది ఏమంటే ఎవరైనా కూడా ఇక్కడ మద్యం సేవించినట్లయితే పోలీసులు కఠిన చర్యలు తీసుకుంటారు. కాబట్టి ఇక్కడ ఎవరు సేవించకూడదని పత్రికా ముఖం కోరుకుంటున్నాము. అందులో భాగంగానే డే బిఫోర్ ఎస్టర్డే జిల్లా ఎస్పీ గారు కూడా మన మున్సిపల్ కమిషనర్ గారి సహకారంతో వాటర్ బాక్స్ దగ్గర కూడా ఇదే పనిగా చేశాము. అది సార్ కూడా చాలా మున్సిపల్ సిబ్బందిని అభినందించినాడు. చాలా బాగా చేశారు. జిల్లాలో అంత అబ్జర్వ్ చేస్తే కాళహస్తిలోనే అంత బాగా ఇన్వాల్వ్మెంట్ అయ్యి సోషల్ రెస్పాన్సిబిలిటీ కింద బాగా చేస్తున్నారని అభినందించారు. థ్యాంక్ యూ సార్. మీకు కూడా మా ఛానల్ తరఫున అభినందనలు సార్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ.